ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ద్వారకా తిరుమలరావు నేడు బాధ్యతలను స్వీకరించనున్నారు. ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావును ప్రభుత్వం నిన్న రాత్రి నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు డీజీపీగా ఉన్న హరీష్ గుప్తాను తిరిగి హోమ్ సెక్రటరీగా ప్రభుత్వం బదిలీ చేసింది. ద్వారకా తిరుమలరావు నిన్నటి వరకు ఆర్టీసీ ఎండీ నిధులు నిర్వహించారు. సీనియార్టీ చూసి 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ద్వారకా తిరుమలరావు సీనియార్టీ జాబితాలో ప్రథమ స్థానంలో ఉండడంతో ఆయనను నియమిస్తూ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన కర్నూలు ఏఎస్పీగా తన తొలి పోస్టింగ్ను ప్రారంభించారు. అనంతరం కామిరెడ్డి ధర్మవరంలో ఏఎస్పీగా పనిచేశారు. నిజామాబాద్లోనూ వర్క్ చేశారు. కడప మెదక్ జిల్లాల ఎస్పీగా కూడా విధులు నిర్వహించారు. ఆక్టోపస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ విభాగాల్లో ఐజీగా కూడా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా, తర్వాత విజయవాడ పోలీస్ కమిషనర్గా పనిచేశారు.